బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్కారం, మీరు చూస్తున్నారు ఏవంటివి తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఎంజీఎం లోని కోవిడ్ వార్డును పరిశీలించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాడి సంజయ్. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ వార్డులోకి వెళ్లి కోవిడ్ పేషెంట్లకి, సిబ్బందికి, డాక్టర్లకు మనోధైర్యం అందించారు ఆయన. ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డితో కలిసి ఎంజీఎం ఆవరణలో ఉన్న పరిస్థితులు, కోవిడ్ వార్డును పీపీఈ కిట్లు ధరించి పరిశీలించారు బండి సంజయ్. సీరియల్ నెంబర్ పన్నెండవ తారీఖు వచ్చిన దాంతో ఈ సీరియల్ నెంబర్ సో ఏం చేస్తామంటే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి ఈ రోజు ఏమైతుందంటే మేము బయటకు పోయే సిరిసిల్ల పట్టణంలో పలు ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యటించి లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, వెంకపేట్, సుందరయ్య నగర్, బీవై నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ప్రాంతాలలో తిరుగుతూ లాక్డౌన్ అమలవుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులపై అసహనం వ్యక్తం చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటించినందుకు గాను సదరు వాహనదారులపై జరిమానాలు విధించాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలోని 280 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ రాహుల్ హెగ్డే వివరించారు. నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఆయన వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐ సంధ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ 2 డేస్ కూడా ప్రజల నుంచి మనకు మంచి కోఆపరేషన్ ఉంటుంది. బట్ ఇంకా అక్కడక్కడ కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. మనము నిన్న 280 పీపుల్ మీద రోడ్ డిస్ట్రిక్ట్ కేసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా బయట రావద్దు, అన్నెసరీగా బయట తిరిగితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ మనం పెడుతున్నాం. అరౌండ్ 12 షాప్స్ మీద కూడా నిన్న కేసెస్ పెట్టడం జరిగింది. వాళ్ళు 10 o'clock అయిన తర్వాత ఓపెన్ పెడుతున్నారు. సో ప్రజలందరూ ఇలానే మనకు మంచిగా కోఆపరేట్ చేయాలి. మీకు ఏమైనా పని ఉంటే బిఫోర్ 10 o'clock, మార్నింగ్ బిఫోర్ 10 o'clock మీరు ఆ పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేలాగా ఉండాలి. సో ఇలాగనే మనకు కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి అని అనుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రగుండ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసింది. భారీ ఈదురుగాలులకు మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి, అరటి తోటలు పడిపోయాయి, అక్కడక్కడ కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తోందన్నారు. ఇప్పటికే 3 సార్లు వర్షం పడిందని, ఈసారి వర్షం పడితే ధాన్యం దేనికే పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపోయిన మామిడి, అరటి, వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలు తడిచిపోతున్నాయి, లారీలు రావటం లేదు. లారీలు రాక వేసిన దాదాపు ఇప్పుడు ఒక 15-20 రోజులు కొండయి వేసినట్లు. లారీలు రాక లారీలు ఆగిపోతున్నాయి. ప్రభుత్వం ఎమ్మటే చర్యలు తీసుకొని లారీలని, బస్తాలని పంపిస్తే రైతులు ఇబ్బంది పడకుండా బయటపడతారు ఈ ఉన్న ఈ పరిస్థితిలో. అంతే, 15-20 రోజులు అయింది ఒడ్లు వచ్చి, ఇంత మట్టికి కాటాలు తిరిగి తిరిగి ఇదిగో అదిగో రేపు ఎల్లుండని దాటేస్తున్నారు. ఇది 2వ సారి వర్షం రావటం, ఇబ్బంది పడతాను. మరి ఎప్పుడు కాటాలు ఎత్తారో అర్థం కావట్లేదు. కాటాలు జరగట్లేదు, లారీలు రావట్లేదు, పట్టాలు కిరాయిలు తెచ్చుకొని వడ్లెండపోతే ఆ ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఎప్పుడు అడిగినా కానీ ఇదిగో రేపు ఎల్లుండు లారీలు రావట్లేదు ఏదో దాటేస్తున్నారు. ఇప్పుడు తిరిగి తిరిగి ఇసుకొస్తుంది. ఇది 3వ సారి వర్షం రావటం, ఇంకోసారి వచ్చిందంటే
విజయనగరం జిల్లా ఎస్కోటి నియోజకవర్గం పోతనపల్లి గ్రామంలో రాత్రులు జేసీబీని పెట్టి మట్టి త్రవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. పగలైతే ప్రజలు అడ్డుకుంటారని రాత్రులు ట్రాక్టర్లు పెట్టి జేసీబీ ద్వారా మట్టిని సరఫరా చేస్తున్నారు. ఈ తతంగాన్ని ఏ ఒక్క అధికారి పట్టించుకోకపోవడంతో దీనిని ఆసరాగా చేసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎస్కోటి నుంచి జాంబి వరకు ఉన్న అన్ని చెరువులలో ఇదే తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ తోలుకున్నారని మీరు తోలుసుకుంటున్నారు రైతులా? ఎక్కడండి మీ పొలాలు కాసే? ఇక్కడే మా పొలాలు, ఇదంతా మా పొలాలే. ఎన్ని మా పొలాలే కొసరకన్నా. విశాఖపట్నం జిల్లా చోడవరం పట్టణ వఢాదిలో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం 100 మందికి భోజనం పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద సాయి ప్రకాష్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చురుకుగా పాల్గొని సహాయ సహకారాలు అందించారు. నా పేరు పూర్వశ్రీను. నేను పేదవారికి అలాగే కనీస అవసరాలు తీసుకోలేని ప్రతి ఒక్క బాధితుడికి కూడా చేదోడు వాదోడుగా ఉండాలని ఒక చెగివేరా హెల్ప్ ఫౌండేషన్ అనేది మేము 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మినీ లాక్డౌన్లో చాలామంది పేదలు అలాగే భిక్షాటకులు ఆహారం లేక ఇబ్బందులు చూసి వాళ్ళ ఇబ్బందులు పడడం చూసి ఈ యొక్క చెగివేరా ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేందుకు ఈ చెగివేరా ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది. మీరు కూడా మాకు చేదోడు వాదోడు ఉంది, మా యొక్క చెగివేరా హెల్ప్ ఫౌండేషన్కి చేదోడునిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం గ్రామంలో చుక్కల జింక మృతి చెందడంతో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ హేమలత పోస్టుమార్టం చేశారు. ఫారెస్ట్ సెక్షన్ అధికారి ఎల్ ధర్మారావు, బీట్ అధికారి జాకిర్ అలీబేగ్, రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైకుంఠపురం కోరగాం ఆర్బీకే పశు సంవర్ధక సహాయకులు ఎన్ రవికుమార్, గ్రామ యువకులు హాజరయ్యారు. జిమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత, నోడల్ అధికారి వై సతీష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాఘోలు జిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కరోనా రోగులకు అందిస్తున్న వైద్యం సదుపాయాలపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ హేమలత వై సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ జే నివాస్ చొరవతో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 900 పడకలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఇద్దరు యువకుల మృతికి కారణమైన ట్రాక్టర్ యజమానిపై చర్యలు తీసుకుని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు మృతదేహాలతో బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోవడంతో
దళితులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కొరువు మండలం అయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. యువకుల మృతికి కారణమైన డాక్టర్ యజమాని మహేందర్ ను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని డాక్టర్ యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మహాత్మ. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మాధవరావు, ఆర్డీఓ శ్రీను, కామారెడ్డి ఎంఆర్ఓ ప్రేమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలు కాలనీలలో శానిటేషన్ చేయించారు. కోవిడ్ 2వ దశలో విజృంభిస్తున్న తరుణంలో స్థానిక 23వ డివిజన్లో గల అన్ని కాలనీలలో శానిటేషన్ చేయిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలందరూ లాక్డౌన్ ను పాటిస్తూ కరోనా తీవ్రత తగ్గే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ ప్రజలు ఎల్లవేళలా అండగా ఉంటూ తమ కాలనీలలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడంతో పలువురు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరి 23వ డివిజన్ల మరి ప్రతి గల్లీలో కూడా డివిజన్ అంతా కూడా శానిటైజర్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ కానీ క్లీనింగ్ కానీ మరి కరోనాను ఒకవేళ వచ్చిన ఈ శానిటైజర్తోనే బ్లీచింగ్తోనే కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. నీట్నెస్ ఉండే ఉద్దేశంతో కూడా ఈరోజు చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను. మరి అతను మాకు ఈ కరోనా టైంలో 2వ దశ నడుస్తున్న సమయంలో ప్రతి ఇంటికి సర్వే చేయించి జ్వరం కానీ ఫీవర్ కానీ జలుబు కానీ ఏదున్న వారికి అందరికీ అందుబాటులో ఉండి ఎల్లవేళలా తన వంతు సహాయాలు చేస్తూ కరోనా నుండి కాపాడుకోవడానికి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఈ హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగింది. సూచనలు కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వారందరూ తాము రక్షించుకుంటూ అందరం బాగుండాలని తెలిపారు. విశాఖ జీవీఎంసీ జోన్ 8 92 వార్డుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా నేపథ్యంలో బెహారా చైతన్య స్వయంగా హైడ్రోజన్ క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఉడా కాలనీ, టైలర్స్ కాలనీ, బంక్ జంక్షన్, రైతు బజార్, శ్రీనివాబు నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రోజన్ క్లోరైడ్ ద్రావణాన్ని జీవీఎంసీ సిబ్బందితో పిచికారీ చేయించారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో శానిటరీ సెక్రటరీ తేజ, ఇన్స్పెక్టర్ త్రినాథరావు, దమ్ము శ్రీనివాసరావు, మలేరియా సిబ్బంది పాల్గొన్నారు.
అనంతపురంలో ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతో సహజీవనం చేసిన వ్యక్తి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తనకు ప్రాణభయం ఉందని మీడియాకు మొరపెట్టుకుంది. ఎస్ఐ కమలాకర్ నాయ కొడుకు పంప మధు అనే అతను నన్ను 4 సంవత్సరాలుగా పెళ్లి చేసి ఎటువంటి ఏ పరిస్థితిలో ఏం జరుగుతుందో నాకే తెలియదు. అది నుంచి నాకు రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాను. అతనికి ఇంతకుముందు చూడం పోలీస్ స్టేషన్లో కూడా ఏదో కంప్లైంట్ ఉంది. అతను ఆడపిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తా అని వాళ్ళతో డబ్బులు లాక్కునేది ఇలా చేసేది తన మీద కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. అతను పెద్ద 420 నేనేమన్నా చెప్తామని చూస్తే పోలీసులకి ఈ విధంగా ఏమైనా కంప్లైంట్ చేస్తామని చూస్తే నేను ఎప్పుడైనా ఎస్ఐ కొడుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా న్యాయే న్యాయం జరుగుతుంది నీది ఏం జరగదు అని చెప్పేసి ఇలా బెదిరించుకుంటూ 4 ఏళ్ళుగా నిన్ను నువ్వేం చేసినా కూడా మీ అమ్మను బాబును అందరిని చంపేశానని ఇలా బెదిరించుకుంటూ నన్ను ఇన్నాళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తూనే వచ్చాడండి. సో మాకు ఎలాగైనా ప్రాణరక్షణ కల్పించాలని మీడియా ద్వారా నేను సార్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుచున్నాను. ఫోర్టన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కూడా మహబూబాబాద్ జిల్లా డోనగల్ మండలం గొర్లచెల గ్రామంలోని సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ తో శాంతుల మాలి అనే మహిళ మృతి చెందింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మాలి గ్రామంలోని ఇటుకబట్టిలో వలస కూలీగా పనిచేస్తూ ఉపాధి పొందుతోంది. సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ ఘాతకానికి గురై కింద పడిపోయింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళను చూసి ఇటుకబట్టి కార్మికులు కేకలు వేస్తూ పక్కనున్న వారిని పిలిచారు. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాలి మృతితో గ్రామంలో విషాద చాలాలు మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న స్వీపర్ చాటల బుజ్జమ్మను అభినందించారు డీఎస్పీ. పెదమానాపురం పోలీస్ స్టేషన్ లో స్వీపర్ గా పనిచేస్తున్న బుజ్జమ్మకు డీఎస్పీ మోహన్ రావు సుమారు 1 నెలకు సరిపడే సరుకులను ఆమెకు అందించారు. పెదమానాపురం పోలీస్ స్టేషన్ ని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు బుజ్జమ్మ కష్టపడుతూ ఉంటుందన్నారు ఎస్ఐ రమేష్ నాయుడు. ప్లాస్టిక్ బాటిల్లో కానీ వాళ్ళు డైరెక్ట్ డీప్ వాటర్ పడితే ఇలా తిరిగి పడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.